Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kanna TDP lo charadam tone Chandrababu ko kotta talanoppi. Kanna Lakshmi Narayana party lo cheriku valla Chandrababu ko kotta talanoppi modalainatlayindi. Visham emitante Kanna Lakshmi Narayana party lo charadam tone Vijayawada MP Kesina Nani vidrek vargam to rasuku poosuku tirugutunnaru. రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన కన్నా శుక్రవారం ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కన్నా గుంటూరు నుంచి విజయవాడకు చేరుకున్న దగ్గర నుంచి గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడం, తర్వాత మీడియాతో మాట్లాడడం వరకు ఎంపీ వ్యతిరేకులే పక్కన ఉన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నానితో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, సీనియర్ నేత నాగుల మేరాకు ఏమాత్రం పడడం లేదన్న విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు బూతులు తిట్టుకుంటూ చివరి వరకు కొట్టుకునే వరకు దిగజారిపోయింది పరిస్థితి. వీళ్ల మధ్య సర్దుబాటు చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక చివరికి వదిలేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలకు ఎంపీ కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్న అలియా శివధర్ కూడా తోడయ్యారు. ఇప్పుడు కన్నా పక్కన పై నేతలే కనిపించారు. బోండా అమ్మ కనిపించలేదు గాని మిగిలిన ముగ్గురు నేతలు మాత్రం కన్నాతోనే ఉన్నారు. అంటే పార్టీలో చేరడం చేరడమే ఎంపీ కేసినేని వ్యతిరేకులతో కన్నా చేతులు కలిపినట్లయింది. నిజంగా ఈ కొత్త పరిణామం చంద్రబాబుకు తలనొప్పులు పెంచేదే అనడంలో సందేహం లేదు. తన వ్యతిరేకులతో కన్నా చేతులు కలపడాన్ని ఎంపీ ఎలాగూ సహించరు. గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఎలాగూ కన్నాను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. కాబట్టి కన్నాను వ్యతిరేకిస్తున్న రాయపాటితో ఎంపీ కేసినేని నాని చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరులో కన్నా వ్యతిరేక వర్గం కార్యకలాపాలు మొదలవుతాయి. అంటే ఇటు విజయవాడలో అటు గుంటూరులో పార్టీకి నష్టం తప్పదు. పార్టీలో చేరిన కన్నా తన పాటికి తాను ఉండకుండా కేసినేని నాని వ్యతిరేకులతో చేతులు కలపడం వల్ల చంద్రబాబుకు తలనొప్పులు మరింత పెరగడం మాత్రం ఖాయం.